రాజకీయాలు పూర్తి స్థాయిలో వ్యాపార పందాలు నడుస్తున్న నేటి తరుణంలో రాజకీయాలు నాడు ఎలా ఉండేవి, గతంలో ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో వైద్యులుగా ఉండి రాజకీయాల్లో ప్రవేశం చేసి వాళ్ళు ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకున్నారు గతంలో ఉండేవారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకుని రాజకీయాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. గతంలో ఏ తప్పులు చేసిన నాయకులు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ తెలుసుకునేందుకు వివిధ రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో ప్రముఖ వైద్యురాలిగా, రాజకీయ రంగంలో కూడా రాజమహేంద్రి కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేశారు, ఇప్పుడు వైసీపీ జిల్లా వైద్య విభాగానికి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు డాక్టర్ అనసూరి పద్మనాథ్ గారు. పద్మనాథ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. నిన్న మన డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారు, టవరింగ్ పర్సనాలిటీ రాజమండ్రి, ఆయన పేదల పిన్నిధిగా వైద్యం అందించారు. రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ఉన్నత స్థాయికి ఆ ప్రమాణాలు తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాడు నేడు అనేది రాజకీయాలు, వైద్యం వివిధ అంశాలకు సంబంధించి మీ నుంచి కొన్ని ఆన్సర్స్ తీసుకోవడానికి చూస్తున్నాం. అంటే మీరు రాజకీయ విశ్లేషణ కూడా చక్కగా చేస్తూ ఉంటారు, మీ సోషల్ మీడియా వీడియోస్ అవి చూస్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉండేవండి, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారికి వైద్య రంగంలో ఎంత పేరుందో రాజకీయ రంగంలో పౌర సన్మానం కూడా చేసి మంత్రి అయిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు రాజమండ్రి ఘనంగా సత్కరించింది పౌరులను. అలాంటి ప్రమాణాలు పాటించిన వ్యక్తులు నడిచినాయి మన ప్రాంతంలో. ఇప్పుడు చూస్తే కనుక నిన్నటి వరకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఈరోజు పూర్తిగా మర్చిపోయే వాతావరణం నడుస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఆ నాడు నేడు? ముందుగా ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారం. వైద్య రంగం ఒకవైపు, రాజకీయ రంగం ఒకవైపు ఎంతో విజయవంతంగా నడిపిన కీర్తిశేషన్ డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారు పెట్టిన, ప్రాక్టీస్ పెట్టిన పక్క బిల్డింగ్లోనే 1993లో మేము కూడా ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మరి కాకతాళీయమో, చిన్నప్పటి నుంచి నాలో ఉన్న కొన్ని భావాలు ఏంటో తెలియదు, కానీ ఎంతో కొంత నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అయితే ఆ తర్వాత కాలక్రమంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినే ప్రధానంగా చేయవలసి వచ్చింది. అంటే మనకి మన క్లినికల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్తో మనం కరెక్ట్గా చేసినా దానికి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఒక సీటీ స్కాన్ ఇలాంటివి పెట్టకపోతే మన వైద్యాన్ని కూడా పనిష్మెంట్ వేసే రోజులైతే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల డాక్టర్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఎంత తక్కువగా చేద్దామో వైద్యం అనుకున్నా చేయలేని పరిస్థితులు మాకు ఎదురైనవి. అయినప్పటికీ నేను విశాఖపట్నంలో డాక్టర్ రవీంద్రబాబు గారని చెస్ట్ డిసీజెస్ ప్రొఫెసర్ దగ్గర ఎథిక్స్, ముఖ్యంగా అంటే చదువు చాలామంది చెప్తారు, ఎథిక్స్ నేర్పారు ఆయన. అండ్ సింపుల్గా పేషెంట్కి తక్కువ ఖర్చుతో వైద్య నిర్ధారణ చేసి ఏది తక్కువ టెస్ట్ ఖరీదైన టెస్ట్ దాంతో చేయాలని చెప్పి చెప్తూ ఉండేవారు. దాన్ని నేను ప్రాక్టీస్ చేయగలిగాను, బట్ స్టిల్ నేను కరెక్ట్గా చేసిన దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ కాలక్రమేణ నాది కరెక్ట్ అని ప్రూవ్ అయినవి కూడా ఉన్నాయి. సో ఈ కారణాల వల్ల, ఈ లిమిటేషన్స్ వల్ల వైద్యం సర్వీస్ టైప్లో చేయలేకపోతున్నారు. మోరోవర్ ఇప్పుడు స్కీమ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ అవనివ్వండి, లేదా రేపు ఆయుష్మాన్ భారత్, వీటన్నిటికీ కూడా వాటి పర్మిషన్స్ కావాలి అంటే చాలా లక్షల ఖరీదు అవుతుంది పర్మిషన్స్ తెచ్చుకోవడానికి, పర్మిషన్ తెచ్చుకోవడానికి. ఆ తర్వాత ఆ హాస్పిటల్స్ వారి యొక్క స్టాండర్డ్స్ తగ్గట్టుగా నడపాలంటే కూడా లక్షల ఖరీదు అవుతుంది. క్వాలిఫైడ్ స్టాఫ్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. సో ఈ నేపథ్యంలో కూడా చిన్న చిన్న హాస్పిటల్స్ అందుబాటులో ఉండే విధంగా మధ్యతరగతి వాళ్ళకి కనీసం సర్వీస్ చేయలేని పరిస్థితులు వచ్చినాయి. ఆయుష్మాన్ భారత్ కానీ, ఆయుష్మాన్ బావ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, వీటికి సరైన సమయంలో బిల్లులు రాని పరిస్థితి చాలా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇదే పరిస్థితి. ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయగలరు? ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ఒక పక్కన కష్టం. ఈ బిల్స్ ఎప్పుడు కూడా ఒక 6 మంత్స్ బిల్స్ అలా పెండింగ్ ఉండిపోతూనే ఉంటాయి. ఆ 6 మంత్స్ క్లియర్ చేస్తే అనదర్ 6 మంత్స్ పెండింగ్.
హాస్పిటల్ సర్వే అవ్వలేని పరిస్థితులు వస్తున్నాయి. సేవ చేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సర్వీస్ చేయడానికి ఈ ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని అడుగుతున్నారండి. సో ఈ రకంగా వైద్యం మధ్యతరగతి వాళ్ళకు కూడా అందలేని పరిస్థితులు వచ్చాయి. సో సర్వీస్ అనేది ఇంకా మెడికల్ ప్రాక్టీస్ లో చేయలేకపోతున్నాం. కొన్ని హాస్పిటల్స్ ఇంకా ఆరోగ్యశ్రీ విషయంలో భరించలేక ముందుగా డబ్బులు కట్టించుకునే పరిస్థితి కూడా పేదల నుంచి వస్తుంది. కొన్ని అంటే అలాగా జరగవనుకోండి, అది మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెడతా డబ్బులు కట్టించుకుంటే ముందుగా. ఆరోగ్యశ్రీలో వర్తించని కేసులు ఉంటాయి, వాటికి కట్టించుకుంటారు. కొన్ని కొన్ని అంబిగ్యూస్ అంటే డెసిషన్ తీసుకోలేము, అక్కడ ట్రస్ట్ ఏం చెప్తుందో తెలియదు. ఫ్రీగా చేసిన దాకా ఉండి అక్కడ వాళ్ళు క్లియర్ అప్పుడు అలాగే ఉంది. కోవిడ్లో ఆరోగ్యశ్రీలో మేము 200 కేసెస్ అడ్మిట్ చేసామండి. ముందు చేసామనేవారు, ఆ తర్వాత రిపోర్ట్ ఉండాలి, పీసీఆర్ రిపోర్ట్ కోవిడ్కి అనేవారు. అంతకుముందు ఎక్స్రే చాలనేవారు, లేకపోతే సీటీ చాలనేవారు. మనం ట్రీట్మెంట్ చేసి అప్లోడ్ చేసి పేషెంట్ డిశ్చార్జ్ చేశాక ఈ రిపోర్ట్ అడిగేవారు, ల్యాబొరేటరీ రిపోర్ట్. సో అది చాలా కొన్ని కేసులు మేము చాలా కేసులు డబ్బులు పోగొట్టుకున్నాం, పేమెంట్ రాలేదండి. మేడం గారు, ఇప్పుడు 90% నిజంగా పాతతరం వైద్యులు దూరం అవుతున్నారు వయసు రీచే, కానీ వాళ్ళు కేవలం నాడి పట్టుకునో లేకపోతే బ్లడ్ రిపోర్ట్ ఆధారంగానో వైద్యం చేసి చాలా సక్సెస్ఫుల్ నేమ్ తెచ్చుకున్నారు. ఇన్ని రకాల సౌకర్యాలు వచ్చాయి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా వైద్య రంగం మీద జనంలో కానీ లేకపోతే విమర్శలు ఆరోపణలు రావడానికి రీజన్ ఏంటండి? ఎవరండి ప్రధాన కారణం? అంటే ఎక్స్పెక్టేషన్స్ అండి ప్రజలకి. హాస్పిటల్కి వెళితే బ్రతికిపోవాలి 100% అనే ఎక్స్పెక్టేషన్ ప్రధాన కారణం. రెండేంటంటే ఫైనాన్షియల్గా చేతిలో డబ్బులు ఉండవు, కానీ క్రైసిస్లోకి వచ్చినప్పుడే వస్తారు వైద్యానికి, ఇన్ టైంలో రారు. ఎమర్జెన్సీలోనే అంటే ఇంట్లో ఏం ప్రమాదం జరగకూడదు అంటే చాలా ఫైనల్ స్టేజ్కి వచ్చాక వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రమాదం జరగకూడదు, ఇంటికాల వాళ్ళు ఉండెవరనో, ఇంటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అర్ధరాత్రి తీసుకొస్తారు, అప్పుడు ఖచ్చితంగా ఖరీదైన వైద్యం అవుతుంది. గ్యాస్టింగ్ స్టేజ్లో తీసుకొస్తారు, ఆఖరి స్టేజ్లో అన్ని గ్యాడ్జెట్స్ పెట్టడానికి ఖరీదు అవుతుంది. కానీ రిజల్ట్ చెప్పలేము, అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. దానివల్ల కూడా ఈ రకమైన అసంతృప్తికి కారణము. అలాగే నేను చెప్పాను, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, చిన్న టెస్ట్తోనే డయాగ్నోస్ చేసి అయినా డౌట్ ఉండి పెద్ద టెస్ట్ చెప్పినా వాళ్ళు చేయించుకోకపోయినా సరే నాకే పనిష్మెంట్ వేసే పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో. కానీ నేను ఫైట్ చేశాను, నేను విజయం సాధించాను. మేడం గారు, ఇప్పుడు వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకుని మీకులాగా సేవలు అందించిన వాళ్ళు, ఉచిత క్యాంపులు పెట్టి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళు, రాజకీయ రంగం మీద మక్కువ చూపడానికి రీజన్స్ ఏముంటాయి ప్రధాన? అంటే ఇప్పుడు ప్రజలతో మమైకం అవ్వడమే కదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాను, డయాబెటీస్ వాక్స్ రన్ చేసేదాన్ని ప్రతి డయాబెటీస్ డేకి, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను, అలాగే వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే ఆటోమేటిక్గా మీలాంటి మీడియా వారు, సిటీలో ఉన్న ప్రముఖులు పేపర్లో వస్తాయి, వాళ్ళ దృష్టిలో పడతాము, ఏదో సమ్ అటాచ్మెంట్ ఉంది సొసైటీకి అని ఒక ఖచ్చితంగా ఒక ఫోకస్ అయితే ఉంటుంది. న్యాచురల్గా మోటివేట్ చేస్తారు, రండి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని. అప్పుడు ఉండవల్లి గారు పిలిచారు, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రండి అని 2006లో. నేను మేయర్ రేస్లో అందుకే ముందుకు వెళ్ళాను. ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం దూరం అయ్యారు, తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయ్యారు, మధ్యలో రీజన్స్ ఏంటి మేడం? అంటే రాజకీయాలు ప్రొఫెషనల్స్కి సూట్ అవ్వండి, ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తేనే సూట్ అవుతాయి. వెన్ ఐ కుడ్ నాట్ బికమ్ ఏ మేయర్, మీకు తెలుసు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, అది నచ్చదు చాలామందికి. అంటే ఇప్పుడు అప్పుడు మీ పార్టీ కూడా మెజార్టీ గెలవలేకపోయింది కదా? అంటే డిక్లేర్ కూడా చేయలేదు కదా, డిక్లేర్ చేద్దాం అనుకున్నది ఓవర్ నైట్ మారిపోయింది పేరు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతాను, నా ఇండివిజువాలిటీ నచ్చలేదు నాయకులకి, పేరు మార్చేశారు, పార్టీ కూడా మెజార్టీ రాలేకపోయింది. 5 సంవత్సరాలు కార్పొరేటర్గా నేను ఆ వార్డుకి సర్వీస్ చేయడం జరిగింది. అంటే మనకి నిరంతరము అదే పనిగా ఉంటేనే లైమ్ లైట్లో ఉంటారండి. ప్రొఫెషన్ ఒక పక్క ఉంది, ఈ ప్రొఫెషన్ నేను వదులుకోలేను, గోల్డ్ మెడలిస్ట్ అయ్యింది. సో దానివల్ల నేను ఆ సర్వీస్ చేసుకుంటూ ఒక హాబీ కింద నేను నా ప్రొఫెషన్ కంటిన్యూ చేయడం, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తున్నాను నేను, నాకు కావాలని ఎప్పుడు వెళ్ళలేదు. 14లో తెలుగుదేశం వాళ్ళు పిలిచారు, వెళ్ళాను, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది, పొత్తులో పోయింది బీజేపీ పొత్తులో.
అప్పుడు కూడా 19 సత్యనారాయణ గారు తీసుకెళ్లారు, ఆయన పిలిచారని వెళ్ళాను. అక్కడ గ్రేట్ ఎస్కేప్. అలాగే పార్టీ పిలిచినప్పుడే యాక్టివ్గా ఉంటాను. మొన్న వైసీపీలో మాత్రం నేను వాలంటరీగానే యాక్టివ్గా వెళ్ళాను, పనిచేశాను పార్టీకి. సో అంటే మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఒక ఇంపార్టెంట్ హీరోలే పోషించారు. ఇన్ని పార్టీలు మారిన లక్ కలిసి రాక ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనుకుంటారు, లేకపోతే లాబింగ్ గాడ్ ఫాదర్లు ఇలాంటివి ఏమైనా ఉండాలి?